జాన్, జాన్ కొంచెం తోసుకోకండి ఈ బ్యారికేడ్ ముందు. మాట్లాడచ్చా సార్? వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చే లోపల నేను రెండు మూడు విషయాలు మీ అందరికీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. మీ అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మీరు సాధ్యాసాధ్యాలు ఆలోచించండి. నేను ప్రత్యర్థి పని చేయలేరంటలేదు, పని చేసే ఆలోచన లేదు అంటలేదు, పని చేయాలని లేదు అంటలేదు నేను. కానీ పని చేయడానికి సాధ్యమా అని అడుగుతున్నాను నేను. మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వంగ గీత రాగలదు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ వంగ గీత మీకు పని చేయగలదు. ప్రత్యర్థికి అది సాధ్యము కాదు. ఇది గమనించమని నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అంతేకాదు, మొట్టమొదటిగా మాట్లాడుతూ మన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు అన్నం జరిగింది, గీత గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయమని అడగడం జరిగింది. నిజమే మరి, 2 లక్షల మంది కార్మికులకి 100 పడకల 100 కోట్ల రూపాయలతో కట్టించే కాబట్టి నన్ను నిలదీయాలా? 30 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి బిడ్డల కోసం కట్టిస్తున్నందుకు వంద గీతను నిలదీయాలా? పిఠాపురం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో, హాస్పిటల్లో, హాస్టల్లో కట్టించినందుకు వంద గీతను నిలదీయాలా? పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినందుకు, ఐటీఐ కాలేజీలు తెచ్చినందుకు నిలదీయాలా? రాష్ట్రంలోనే టూరిజం కాలేజీ తెచ్చినందుకు నిలదీయాలా? దేశం మొత్తం మీద ఢిల్లీ తర్వాత, కలకత్తా తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఐఐఎఫ్సీ తెచ్చినందుకు నిలదీయాలా అని అడుగుతున్నా. దేనికి నిలదీయాలని అడుగుతున్నా నేను? ఆడవాళ్ళ కాబట్టి నిలదీయమని అడుగుతున్నారా? ఈరోజు ఇంకొక వ్యక్తి, ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు. ఎంత వేడికి కళ్ళు తిరిగితే నాటకం ఆడారని చెప్పాను. నన్ను నేను నాటకం ఆడతానా? అబద్ధం ఆడతానా నేను? ఆ అవసరం నాకు లేదు. నాకు కళ్ళు తిరిగి 102 జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు. పిఠాపురం వచ్చారండి, ఎఫ్కే పాలో నుంచి పిఠాపురం వచ్చాను. ఇక్కడుండే పంతం పద్మజ గారు, పద్మశ్రీ గారు చూశారు నన్ను, పంతం రాజేష్ గారు చూశారు. వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అడుగుతున్నాను నేను. ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా? ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను. ఆడవాళ్ళ పనితీరుని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను. నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను 2019 నుంచి కరోనాలో మాయమైపోయానా? ఎక్కడ ఉన్నారు బాబు మీరు? విరవాడ పెద్ద పెండలం దుంప రైతులను అడగండి. ఎవరు కొనిపించి ఒరిస్సాకి పంపించారో అడగండి. చేపరోలు పట్టు రైతులను అడగండి. వంగ గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి. పళ్ళ రైతులను అడగండి, కాయగూర రైతులను అడగండి, పువ్వుల రైతులను అడగండి, మరి పేషెంట్లను అందరినీ అడగండి. మీకేం తెలుసు? మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కరోనాలో మీకేం తెలుసు? కడుపుతో ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే, పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగలేసుకుని కోట్లేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలిపించింది నేను. కరోనా పేషెంట్లకి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చి
ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి. వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట. ఏసీ ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు, నియోజకవర్గానికి రారు. 2019 కాదు, నేను చెప్తున్నాను 1995 నుంచి. అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, యూట్యూబ్లు చెక్ చేయి, వాట్సాప్లు చెక్ చేయి, సమాచార చట్టం చూడు, జీవాలు చూడు. వంగ గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను ఇప్పుడుకి వచ్చి ఎవరిని పర్సనల్ గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు. బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే, నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంక నేను ఎక్కడ చెప్పుకోవాలి? మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి? నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా? పిఠాపురంలో నేను పుట్టలేదా? పుట్టడున్నారు తప్ప ఎవరెక్కడ పుట్టాలో ఎవరు చెప్తారండి? ఎవరి గుండది ఎవరు రాస్తారు? పుట్టడం గురించి మన చేతిలో ఉంటుందా పుట్టడం? చెప్పండి, ఎవరి చేతిలో ఉంటుందా పుట్టడం అనేది? ఎవరి తల్లిదండ్రులకి పుడతావో, మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు. మీరేమో పుట్టారా? 2009 వరకు నియోజకవర్గం జగ్గంపేట వంగ గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది. నీ గ్రామం గుర్తు తెచ్చుకోండి. 2009లో దొంతమూరు ఇందులో చేరింది. అదృష్టవశాత్తు 6 గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది. చేరితే ప్రజలేం చేశారు? పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలీదా? వాళ్ళ ఆడబిడ్డ గురించి తెలీదా? 2009లో నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగ గీతను రెక్కించారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. పోటీ చేయడానికి నేను వచ్చాను, గ్రామం కలిసి మీరు వచ్చారు, కానీ మొట్టమొదట ప్రజలు నన్ను ఆశీర్వదించారు. మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను, లెక్కలు తేలాలి. నేను ఎక్కడ పనిచేయాలో లెక్కలు తేలాలి. తేలితే లెక్కలు తేలిస్తా, మీరు అందరూ కూడా తేల్చాలి. ఎవరు పని చేశారు? నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా? నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా? మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చి 17 కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నాను నేను. ఇది వంగ గీత అంటే. వెటకారం చేస్తున్నారా? ఆడవాళ్ళు రాజకీయంలో రావడం, స్వతంత్రంగా పోటీ చేయడం, నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నాను. నేను అందరినీ కూడా, మా కుటుంబ సభ్యులకు కూడా నేను చదువు